బులెటిన్ అప్డేట్ చూస్తే నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. సెక్టార్ 21 జలవాయు విహార్లోని నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో కనీసం నలుగురు కార్మికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు బాధితులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందజేస్తారు. శివ చెప్పండి. సొంతా ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టర్ 21 లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ నివాస సముదాయానికి సంబంధించినటువంటి ప్రహారి గోడ కూలిపోయిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. అయితే మరొక 9 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని అందరినీ కూడా అధికారులు సహాయక చర్యల బృందాలు కూడా ఆసుపత్రికి తరలించాయి. అయితే డ్రైనేజ్ మరమ్మతులు చేస్తున్న సమయంలో దాదాపుగా 200 మీటర్ల పొడుగున్నటువంటి ప్రహరి గోడ కూలినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం సంఘటన స్థలంలో పోలీసులు అలాగే రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఏదైతే నోయిడా అథారిటీ సెక్టర్ 21 లో ఉన్నటువంటి ఈ జలవాయు విహార్ నివాస సముదాయం దగ్గర డ్రైనేజీ మరమ్మతుల పని కోసం కాంట్రాక్ట్ ఇచ్చింది. అంటే ఈ క్రమంలోనే కార్మికులు ఈ పనులు చేస్తున్న క్రమంలో అక్కడ కొంత గోడకు సంబంధించినటువంటి ఇటుకలను బయటకు తీస్తున్న క్రమంలో గోడ కూలినట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరగడంతో దాదాపుగా కూలీలంతా కూడా శిథిలాల కిందనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అందులో నలుగురు కూలీలు ఇప్పటికే దుర్మరణం పాలైనట్టుగా కూడా అధికారుల నుంచి సమాచారం అందుతుంది. గాయాలైనటువంటి 9 మందిని కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే ఘటనకు సంబంధించి అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే సంతాపం కూడా తెలిపారు. అధికారులంతా కూడా సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని కూడా సీనియర్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే ఘటనలో గాయపడినటువంటి వారికి సరైన వైద్యం అందేలా కూడా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తం సంబంధించి అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతామని ఇప్పటికే అధికారులు కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. అయితే మొత్తం 12 మంది కూలీలు ఈ పనిలో నిమగ్నమైనటువంటి సందర్భంలోనే ఈ ఘటన జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం ఈ ఘటనకు సంబంధించి విచారణ కూడా జరుపుతామని ఇప్పటికే అధికారులు కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. మమత రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.